మిత్రులందరికీ నమస్కారం. మరి గత కొద్ది రోజులుగా వైసీపీ పార్టీ వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు. అదేంటంటే దుర్గేష్ గారికి రూరల్లో టికెట్ రావట్లేదు అనేసి దుష్ప్రచారం చేస్తున్నారు. దీన్ని జనసేన పార్టీ తరపు నుంచి మేము ఖండిస్తున్నాం. దుర్గేష్ గారికి సీటు కన్ఫర్మ్ అయ్యింది. పవన్ కళ్యాణ్ గారు మాకు మాట ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా రాజమండ్రి రూరల్ దుర్గేష్ గారే పోటీ చేస్తారు. ఆయన గెలిపించుకోవడానికి జనసేన పార్టీ కార్యకర్తలందరూ మరి చాలా కష్టపడి కృషి చేసి ఆయన నెగ్గించుకుంటాం. దుర్గేష్ గారు ఎందుకు నెగ్గుతున్నారంటే, ఈరోజు చూస్తే దుర్గేష్ గారు ఎమ్మెల్సీగా ఉన్న టైంలో మన రూరల్ నియోజకవర్గానికి ఎంతో సేవ చేశారు, ఎన్నో పనులు చేశారు. అంతేకాకుండా మరి ఎస్సీలు అయితేనేమి, బీసీలు, మైనార్టీలు, ఎస్టీలు, ఓసీలు అన్ని వర్గాలు కూడా ఈరోజు దుర్గేష్ గారికి సపోర్ట్ చేయడానికి, ఆయన వెంట నడడానికి చాలా ఆసక్తితో ఉన్నారు. రాబోయే రోజుల్లో మేమందరం కలిపి దుర్గేష్ గారిని అఖండ మెజారిటీతోటి నెగ్గించుకోవడమే కాకుండా మరి ఆ దేవుని చిత్తమైతే మంత్రిగా కూడా చూస్తాం. మీరందరూ కూడా ఎటువంటి అపోహలు నమ్మొద్దు. దయచేసి వైసీపీ వారు ఏదైతే మరి తప్పుడు ప్రచారం చేస్తున్నారో అది తిప్పి కొట్టండి. దుర్గేష్ గారిని రాబోయే రోజుల్లో మరి నెగ్గించుకుని మనందరం మంత్రిగా చూద్దాం. జై జనసేన, జై జై కందుల.